చేనేత వాళ్ళు పని చేస్తారు ఒక రోజు మన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరకాల ఆ ప్రాంతాలకు సంబంధించిన చేనేత కార్మికులు లక్షల మంది మన సూరత్లో ఉన్నారు సతీష్ అని చెప్పి అప్పుడు అక్కడ తెలంగాణ జెండా పట్టి పాపం ఉద్యమం జరిగే టైంలో గుజరాత్లో సూరత్లో టిఆర్ఎస్ జెండా ఎగరేసి అతను ఉద్యమంలో పాల్గొనేవాడు తెలంగాణ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి కడియం శేహర్ గారిని కొంతమంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళందరినీ కూడా పంపించిన సూరత్ అక్కడ పోయి వాళ్ళు పరిశీలన చేసిండ్రు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆ తదనంతరం నేనే వాళ్ళందరినీ ఒక 50 మందిని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఆ రోజంతా కూడా వాళ్ళతో గడిపిన నేను వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ రోజు 6-7 వేల రూపాయల జీతం కూడా మీకు వస్తలేదట ఆడ పెద్ద సంక్షేమం కూడా లేదా రాష్ట్రంలో మరి ఎందుకు ఆ మాత్రం డబ్బు ఇక్కడ దొరుకుతుంది కదా అంటే సార్ ఇక్కడ 365 డేస్ దొరకదు అక్కడైతే ప్రతిరోజు దొరుకుతుంది దానికోసం ఆశపడి ఉంటున్నాం ఆడ జీవితం అంత గొప్పగా లేదని చెప్పాను మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము అక్కడ పోయిన దానికి మన వాళ్ళంతా మంచి నైపుణ్యం సంపాదించారు ఒక్కొక్క వ్యక్తి మన వర్ధన్నపేట వ్యక్తి అలా 12 లూమ్స్ నడుపుతున్నాడు డిజైన్లు తయారు చేస్తున్నారు చాలా గొప్ప కళ నేర్చుకున్నారు మన దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీని కనుక మీరు ప్రోత్సహిస్తే మేమందరికందరం 2.5 లక్షల కుటుంబాలు కూడా మళ్ళీ తిరిగి వస్తాం అట్లానే ఇక్కడ కూడా మనకు ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్తే తెల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో దాదాపు ఒక 1000 ఎకరాల జాగ తీసుకొని ఆడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసినాం దానిలో నిన్న మొన్ననే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది మన రాష్ట్రంలో మంచి మేలైనటువంటి పత్తి పంటలు కూడా పండుతాయి కాబట్టి ఆ మెగా టెక్స్టైల్ పార్క్లో మీరందరూ పేపర్లలో చూసుంటారు నిన్న మొన్న ఒక ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మేము ఇక్కడ 3000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజులలో ఆ మిల్లు అద్భుతమైనటువంటి రూపం తీసుకుంటే చాలామంది చేనేత బిడ్డలకు అక్కడ ఆస్కారం వస్తుంది కొంత పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది నేను చేనేత పెద్దలతోని సోదరులతోని ఆ రంగంలో పనిచేసిన యాక్టివ్గా పనిచేసిన మిత్రులు నాకు చాలామంది కనపడతా ఉన్నారు మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే గత ఓల్డ్ ఫేషన్లో ఆలోచించడం కాదు ఈ రోజున్న సిచ్యువేషన్లో నిజంగా చేనేత కార్మికులకు ఈ దుర్భర పరిస్థితి నుంచి ఈ కమ్యూనిటీ బయటపడాలంటే ఏం చేయాలి అప్రోచ్ ఏం తీసుకోవాలి మనం ఏ పద్ధతి ఏ దారి పెడితే ఈ వర్గం శాంతియుతంగా ఉంటుంది అని కొన్ని కాంక్రీట్ ఆలోచనలు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఏదో గాలిగత్తర మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం డిమాలి అది కాదు కథ నిజంగా ఏదైనా జరగాలి అంటే తప్పకుండా పని చెయ్యాలి పని క్రియాశీలంగా ఉండాలి అది అవసరార్థమై ఉండాలి స్లోగన్ ఓరియంటెడ్గా ఉండకూడదు కాబట్టి అటువంటి ఆలోచనలు చేనేత వర్గం నుంచి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిత్రుడు రమణ కూడా ఇప్పుడు మనకు దోహదపడ్డాడు కాబట్టి వారు కూడా మనతో పాటు భుజం కలిపింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో చేనేత లోకం ఎందుకంటే నేను ఒక మాట మళ్ళా చెప్తా ఉన్నా కొంతమంది సన్నాసులకు ఏం చెప్పినా అర్థం కాదు నేను మొదట్లోనే చెప్పిన ఉద్యమం జరిగే సమయంలో చెప్పేవాడిని ఉద్యోగస్తులందరికీ చెప్పిన రోజు ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడడం జరిగితే డెఫినెట్గా మనం మంచి ధనిక రాష్ట్రంగా ఉంటాం మంచి రిసోర్స్ఫుల్ స్టేట్గా ఉంటాం కాబట్టి ఇండియాలోనే 1 జీతాలు మీకు ఇచ్చే పరిస్థితి వస్తాను కూడా ఆ రోజు నేను చెప్పిన అది నిజమైంది ఇలా జరుగుతూ ఉంది మన తెలంగాణ ఉద్యోగులు దేశంలో 1 కేటగిరీలో ఇలా శాలరీస్ తీసుకుంటూ ఉన్నారు మీ అందరికి తెలిసి ఆ విషయం అట్లానే మనం మంచి రాష్ట్రంగా ఉన్నాం చాలా రిసోర్స్ఫుల్ రాష్ట్రంగా ఉన్నాం వాస్తవానికి మనది బంగారు తునుక చేతిలో పరాధీనమై నలిగిపోయినని తప్ప మనకు రిసోర్సులు లేక కాదు వనరులు లేక కాదు నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది అది ప్రజాధనం ఆ డబ్బు ప్రజల సొమ్ము అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం డెఫినెట్గా మా చేనేత కోసం వాడుకుంటాం మా దళితుల కోసం వాడుకుంటాం మా పేదరికం కోసం వాడుకుంటాం దేనికి వాడతాం ఆ డబ్బును 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం ప్రతి కార్మికులు ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలని ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయం ఇంకా కొన్ని చిన్న చిన్న ముక్కలున్నాయి ఇప్పుడే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ నాకు చెప్తా ఉన్నాడు 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభ జరుగుతూ ఉండి నేను మధ్యలో లేచి వచ్చిన రమణ గారు వచ్చారు వారికి నేను కండువా కప్పి రావాలి నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు నేనే పోవాలని చెప్పి మీరు నన్ను క్షమించాలని చెప్పి నేను వచ్చిన ఇక్కడికి ఇందుకు ఆయన మీద ఉండే వ్యక్తిగతమైన ప్రేమతోని నేను రావడం జరిగింది అయితే
పార్లమెంట్లో మన పాత్ర ఏంది, ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అక్కడ అక్కడ చీఫ్ సెక్రటరీ గారు నిన్న ఒక ముక్క నిధం అమ్మేసినారు, ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాల ముక్క అమ్ముతున్నారు. ఇప్పటికే 45 పాట అని చెప్పిండు ఆయన, నేను వస్తూ ఉంటే. అంటే మనకున్న ఒక చిన్న చిన్న ముక్కలు పరాధీనమైతాయి, కబ్జాల పాలైతాయి, లిటిగేషన్ అవుతుందని చెప్పి అనుకున్న కాడ గా చిన్న చిన్న ముక్కలు అమ్మితేనే మనకు 1000 కోట్ల రూపాయల సంపద సమకూరుతూ ఉంటుంది. ఇంకా మాట చెప్పానంటే లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం, నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, తెలంగాణలో వరి ధాన్యం పండేది మొత్తం కలిపి మంచి బెటర్ ఇయర్లో గతంలో 12000 కోట్లకు మించకపోయేది ఆదాయం. వ్యవసాయంలో ఒక వరి మాత్రం, వేరే పంటలు కాదు, ఒక వరి ద్వారా రాష్ట్ర జీఎస్డీపీకి సమకూరే ఆదాయం ఎంత అంటే 12000 కోట్లు. ఈరోజు తెలంగాణలో వరి ధాన్యం ద్వారా తెలంగాణ జీఎస్డీపీకి వస్తున్న ఆదాయం 51000 కోట్ల రూపాయలు. తెలివక 51000 కోట్లు. ఇంక ఇది పూర్తి లెక్క కాదు, ఎందుకంటే మన గుర్రులు అమ్ముకుంటారు, మన సత్తుపల్లి రైతులంతా రాజమండ్రికి అమ్ముకుంటారు. అటువంటి పిల్ఫరేజ్ పోను. కాంక్రీట్గా మనకు లభించిన లెక్క ప్రకారం చూస్తేనే ఇస్ ద చేంజ్, ఇస్ ద గుణాత్మకమైన మార్పు. ఈ రకంగా కొంచెం పని మంచిగా జరిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, పాజిటివ్గా వస్తాయి. రేపు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనం ధనిక రాష్ట్రంగా ఉన్నాం, పేద రాష్ట్రంగా లేము. కాబట్టి 100కు 100% చేనేత వర్గం కూడా రేపు సమున్నతంగా గౌరవంగా బతికే పరిస్థితులు వస్తాయి. కొద్దిపాటి టైం, ఇప్పటి కొద్ది చేసినాం, ఉపశమనంలాగా చేసుకున్నాం, చచ్చిపోకుండా చేసుకున్నాం, ఒక ధీమా కల్పించినాం, మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి ఒక అవగాహన కల్పించినాం. అదేవిధంగా కాంక్రీట్గా ఇంకా ఉజ్వలంగా బతకడానికి అవసరమైన మార్గాలు ఉన్నాయి, లేక లేవు. అవి ఏంటి? ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ రూపంలో ఒకటి చేస్తూ ఉన్నాం, సిరిసిల్ల అపరల్ పార్క్ రూపంలో కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా కొన్ని ఆవిష్కరణలు జరగాలి. అదేవిధంగా ఎన్యూమరేషన్ కరెక్ట్ జరిగి ఈ సొసైటీలు కూడా తప్పుడు నడక నడవకుండా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి 100% సద్వినియోగం అయ్యేటట్టు, వాళ్ళ కుటుంబాలకు చేరేటట్టు, వాళ్ళ సంక్షేమం జరిగేటట్టు చర్యలు చేపట్టాలి. పీరియడ్లో నేనే సమావేశం పిలుస్తా కావచ్చు, చేనేత పెద్దలందరినీ కూడా పిలిచి కూర్చుంటాం, మనందరం దీర్ఘంగా చర్చ చేద్దాం. నేను డిపార్ట్మెంట్కి చెప్పినను, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ విధంగా మనం ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికీ నేను మనవి చేసేది, ఒక స్పష్టమైన అవగాహనతో అందరు తటపార కింద పెట్టి ఇక కాదులే అని చెప్పి నిరాశకు గురైన సమయంలో నేను ఒంటరిగా బయలుదేరిన తెలంగాణ కోసం. ఆ రోజు ఎటువంటి అధికారం ఉన్న పెద్దల్ని ఎదుర్కొని ఎటువంటి ఛాలెంజ్ తీసుకొని ఎన్నిలినో మీకు తెలుసు. దాని కేవలం గుండెధైర్యం తప్ప ఇంకోటి లేదు. ఆ రోజు ఎటు చూసినా కారు చీకటి. నేను కనబడుతున్న నా ఫ్రెండ్ కూడా సందిలోకి పోతుండే, ఇంతను మాట్లాడితే అక్కడ తెలుస్తుందేమో అన్నట్టు. అంత ఘోరమైన పరిస్థితులలో ఒంటరిగా బయలుదేరితే, మొండిగా ప్రయత్నం చేస్తే, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇలా ఖచ్చితంగా తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ సాధ్యం కావడమే కాదు, అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. 2-3 విషయాలు నేను చెప్తాను, చెప్తే శాంతడంత ఉంటుంది, రేపు గీయాలదాకా చెప్పచ్చు. తెలంగాణ వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఇండియాలో చిట్ట చివరిలో ఉన్నాం మనం. మన తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, అది హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్లో పరిగణిస్తారు. ఆ రోజు 1070 యూనిట్లు, ఈరోజు 2170 యూనిట్లు మన తలసరి విద్యుత్ వినియోగం. వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ, ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం, చివరి నుంచి మొదటి దశకు వచ్చేసి. అంటే ఈ విధంగా అనేక రంగాలలో పట్టుబట్టి గట్టిగా చేస్తే ఇలా తెలంగాణలో కరెంటు పోతే వార్త, ఉంటే వార్త కాదు, కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. ఈ విధంగా ఇటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు ప్రపంచంలోనే, ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా, చాలా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో కూడా మన మిషన్ భగీరథ ఉంది. కొన్ని చోట్ల ఉంది, కొన్ని ప్రాంతాలకు ఉంది, కొన్ని ప్రాంతాలకు లేదు. ఆ విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ. రైతులు అనుభవించిన బాధలు మీకు తెలుసు, దశాబ్దాల తరబడి నష్టపోయినాం, విఆర్ఓల చేతుల బతుకులైపోయినాయి. ఇవాళ ధరణి ఒక విప్లవం. 2 ఎకరాల భూమి ఉన్నా, 1 ఎకరం భూమి ఉన్నా నిశ్చింతగా నిద్రపోవచ్చు, ఎవడు మార్చే ప్రశ్న లేదు. మనం ఒక విఆర్ఓ ఎవరి భూమిని పడితే వాని, ఎవరిని పడితే వాని రాసే పరిస్థితి, ఒక ఎంఆర్ఓ రాసే. ఈరోజు ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, జాయింట్ కలెక్టర్కు లేదు, కలెక్టర్ లేదు, చీఫ్ సెక్రటరీ. గ్రేట్ ఇంటర్వెన్షన్ ధరణి, అదొక విప్లవం.
ఇట్లాంటి అనేక కార్యక్రమాలు అనేక విషయాలు తీసుకొని ప్రజలకు ఒకటి 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 కాంక్రీట్ పద్ధతిలో చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం ఈ సందర్భంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ దీవెన మీ అండదండలు మీ సహకారం ఉన్నన్ని రోజులు నా లైన్ను ఎవ్వరు కూడా ప్రపంచంలో మార్చలేరు 100% నేను గుండెల నిండా ఏ తెలంగాణకి స్వప్నించినో ఏ తెలంగాణ కావాలని కోరుకున్నానో 100% దాన్ని అచీవ్ చేసి అనుకునే మనవి చేస్తాను 100% ఎందుకంటే ఇంకా ఈ వయసులో నాకు పెద్ద వేరే ఇష్యూస్ కూడా లేవు వేరే కాంక్షలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో అయితే అనుకున్నామో ఏ వర్గం అనుకున్నామో ఆవిష్కరణ జరిగేదాకా నేను విశ్రమించను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఆ విధంగా జరిగేటువంటి ఈ ప్రస్థానంలో ఈరోజు మిత్రులు రమణ గారు మంచి నిర్ణయం తీసుకొని నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ప్రయత్నంలో పాలు పంచుకుంటా నా వంతు కృషి చేస్తా అని చెప్పి రావడం చాలా సంతోషం మరొక్కసారి వారికి వారితో పాటు వచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ కూడా మీకు అందిస్తాను నేను ఆ వాయిస్ రావాలి ఇప్పటిదాకా నేను కొంత చేసినా సరిపోతలేదు ఇంకా కావాలి వాయిస్ పెరగాలి కాబట్టి అది కూడా రాబోయే కొద్ది రోజులలోనే మీరు ఆ వార్తలు కూడా వినబోతారు ఆ రకంగా ముందుకు పురోగమించి అద్భుతమైన తెలంగాణ సాధించుకుందాం మీ దీవెన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రమణ గారికి వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం చేస్తున్నాను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ